ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంగా రెండేళ్లలో 10 లక్షల ఇళ్లను నిర్మించడానికి ఒక నియమబద్ధ ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా గత సంవత్సరం మంజూరు చేసిన 2 లక్షల ఇళ్లల్లో దాదాపు 195,000 ఇళ్ళు వివిధ దశల్లో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 56,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా ఈ నెలన్నర కాలంలో పూర్తి స్థాయిలో ఈ 2 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాల్ని కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అట్లాగే 2017-18 2018-19 అంటే ఈ ఆర్థిక సంవత్సరము వచ్చే ఆర్థిక సంవత్సరానికి కలిపి 4 లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికే దాదాపు 150,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని ఇళ్ళు మంజూరయ్యాయి. గత సంవత్సరము ఈ సంవత్సరము దాదాపు 150,000 ఇళ్ళు మనం నిర్మించుకోబోతా ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుడే స్వయంగా ఇంటి నిర్మించుకునే ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. బిఎల్సీస్ అంటారు. వాటికి సంబంధించి కూడా నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. రానున్న 15-20 రోజుల్లో ఒక మంచి రోజు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఒకే రోజు భూమి పూజ చేయాలని భావిస్తూ ఉన్నాం. అట్లాగే అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున గృహప్రవేశాలు ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఇళ్లల్లోకి లబ్ధిదారులు ప్రవేశించేదానికి కూడా ఒక తేదీని నిర్ణయించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఒక పండగ వాతావరణంలో రాష్ట్రమంతా కూడా పేదవాడి ఇంటి పండగని నిర్వహించాలని సంకల్పించాం. బహుశా ఎప్పుడూ జరగనంత వేగంగా ఎప్పుడూ జరగనన్ని ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చురుగ్గా సాగుతూ ఉన్నాయి. కొన్ని సాంకేతికపరమైన సమస్యలున్నా వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా అవినీతి రహితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 దశల్లో ఇంటి నిర్మాణాన్ని జియో ట్యాగింగ్ చేసిన తర్వాతనే ఆ లబ్ధిదారుడికి బిల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరూ కట్టకోకుండా బిల్లు తీసుకునే అవకాశం లేదు. ఇల్లు కడితేనే బిల్లు ఇస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ గృహ నిర్మాణ కార్యక్రమంలో కుంభకోణాలు జరిగి ప్రజాధనం పేదవాడికి రావాల్సిన సొమ్మంతా కూడా పెద్దల పాలైన వైనాన్ని మనం చూసాం. అట్లా కాకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంగా ఈ పేదవాడి ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
పాత్రికేయులకు త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించే కార్యక్రమానికి త్వరలోనే నిబంధనలు రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ నిబంధనలు తయారీకి. అంటే ఎక్కడ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము పాత్రికేయులకు ప్రత్యేకంగా గృహాలను నిర్మించే ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది. ఒక పాత్రికేయుడిగా నేను గర్వపడతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా సొంత ఇండ్లను నిర్మించే అవకాశం ముఖ్యమంత్రి గారు నాకు కల్పించారు. కాబట్టి ఒకవైపు ఐఎన్పిఆర్ శాఖ, మరోవైపు గృహ నిర్మాణం రెండు ఉండడం వల్ల మరి రెండింటికి కూడా ఈ అవినాభావ సంబంధం, పాత్రికేయ మిత్రులతో అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా మరి ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తాను.